నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేస్తుందని విమర్శించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ వర్షానికి దెబ్బతిన్న కొత్తపట్నం బంకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు కర్నూల్ రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బాలినేని అద్దకి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మార వెంకారెడ్డి ఆధ్వర్యంలో వల్లూరమ్మ తల్లి మొక్కుబడి పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు మరియు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై వల్లూరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బాలినేనికి ఘన స్వాగతం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహుకరించారు ఈరోజు మార వెంకారెడ్డి నా పేరు
మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అద్దంకి అబ్జర్వర్ ని ఈ రోజు పొల్లూరమ్మ టెంపుల్ దగ్గర ముక్కుబడి పొంగల్ సందర్భంగా విచ్చేసిన మా ప్రీతమ నాయకులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారికి అదే విధంగా మన ఎమ్మెల్సీ పోతల సునీత గారికి మన అద్దంకి మాజీ ఎమ్మెల్యే గరటి గారికి బాసిన కృష్ణ చైతన్య బాబు అద్దంకి ఇన్చార్జ్ గారికి సిద్ధ సుధీర్ టిటిడి డైరెక్టర్ గారికి ఇంకా దర్శి నోతలపాడు ఒంగోలు మండలాల నుంచి వచ్చేసిన ఎంపీపీలు జెడ్పీటీసీలు అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ఒల్లూరమ్మ దీవెనలతోటి సల్లన దీవెలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ మొక్కుబడి చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా వర్షం కూడా అమ్మవారు దయతోటి ఈ రోజు రాత్రి కూడా ఫుల్ గా కురిసింది ఈ రోజు కూడా మళ్ళీ వాన వచ్చే పరిస్థితి కాబట్టి రైతులకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రకాశం జిల్లా కాకుండా రాష్ట్రం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రైతన్నలకు ఆర్థికంగా అండగా నిలబడే లక్ష్యంతో అమలు చేస్తున్న పథకం రైతు భరోసా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రైతు భరోసా 5వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగా నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రైతులు, జిల్లా అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 2,95,000 మంది రైతులకు రైతు భరోసా కింద 122 కోట్ల రూపాయల చెక్కును మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అమలు చేయలేని హామీలను ఇచ్చిన రైతులను మోసం చేసిందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి ఆర్థికంగా అండగా ఉండడం కోసం రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతన్నలకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఈ యొక్క కనల పని కూడా పూర్తి అయిపోతుంది. మట్టి రెగ్యులేటర్ కూడా పూర్తయితే
अवसर मेरे को पट मैं गिंज मैं दिन प्रकार प्रति వైకాపా ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. టీడీపీ ఆద్వర్యంలో నగరంలోని కొప్పోలు గ్రామంలో సోమవారం సాయంత్రం జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింట కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తేదేప అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్షితోనే అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు జనం నీరాజనం పలికారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, షేక్ కపిల్ బాషా, వి మునీంద్ర, వీరగంధం తదితరులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగు దేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగు దేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి
ప్రతి ఒక్కరిని కూడా ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలు కూడా ఎలా చేశారు ఏంటి పరిస్థితులు ఏంటో కూడా అన్నీ కూడా తెలియపరుస్తా ఉన్నాం ఒకటి మనకి మేజర్గా చూసుకుంటే 2014-15 లో మనకి ఇక్కడికి వచ్చే లోపల 4.5 కోటి ఒక డివిజన్ 5 కోట్లు ఒక డివిజన్ రెండు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఇది కార్పొరేషన్కి వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే అప్పుడు కార్పొరేషన్ నుంచి ఇక్కడ పైప్ లైన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఆ రోజు మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టాం మెయిన్ రోడ్లో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పెద్ద రోడ్డు చేసాం కార్పొరేషన్ లిమిట్ వరకు దీన్ని 100 ఫీట్ రోడ్లాగా దగ్గర మనకి ఎక్కడైతే మన అర్పణ అవసరం ఉందో అక్కడ దాకా కూడా డబల్ లైన్ వేసాం సెంటర్ లైటింగ్ ఇచ్చాం ఇన్ని కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం టైంలో మేము పూర్తి చేసామని చెప్పి ఈరోజు గర్వంగా మేము చెప్తా ఉన్నాం ఆ రోజులలో మన వాళ్ళంతా కూడా అప్పుడు డివిజన్ ప్రెసిడెంట్లు అయితేమి ఇక్కడ ముఖ్య నాయకులు అయితేమి ఈ రోడ్లు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాని మీద మనం దేన్ని కూడా కాదనకుండా అన్నీ కూడా కార్యక్రమాలు చేశాం ఒక 5-6 రోడ్లు అయితే ఆ రోజు టెండర్లు కూడా అయిపోయినాయి టెండర్లు అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో అయిపోయి వాళ్ళు దాన్ని చేయకపోవటం వల్ల ఒక 5-6 రోడ్లు అట్లానే ఉన్నాయి ఈ రోజుకి కూడా అలానే ఉన్నాయి మేము ఒకటే మేము తెలియజేస్తుంది ఈ 4.5 సంవత్సరం ఇంకొక 5 నెలల్లో ఎలక్షన్కి పోతా ఉన్నాం ఈ కుప్పలు ఈ 9వ డివిజన్కి 10వ డివిజన్కి ఏం చేశారు అనేది మాత్రం ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మేము చేసేది చేసింది ఏముందో మేము ఏ రోడ్డు చేసామో కూడా ఈరోజు దానికి పాంప్లెట్ రూపంలో అందరికీ ఇస్తూ ఉన్నాం నువ్వు ఈ 5 సంవత్సరాలు ఇంకొక 5 నెలల్లో ఎలక్షన్ రాబోతా ఉంది నువ్వు ఇక్కడ ఈ కుప్పలకి 9కి 10కి నువ్వు ఏం పని చేసావో కూడా ఈ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉండే ఎమ్మెల్యే మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అవకాశం మనకి వచ్చినప్పుడు ప్రజలకి ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారో తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది ఈరోజు ఆ రోజుండే పరిస్థితుల్లో ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి చేశారు ఈరోజు ఈ సైకో ప్రభుత్వం వల్ల పూర్తిగా సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఒక్కసారి అవకాశం అనేక ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు రాకపోయింది రేపు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పే పరిస్థితుల్లో ముందుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒక దగ్గర కొన్ని ఇళ్లలోకి పోతే కరెంటు బిల్లు చూపిస్తున్నారు తెలుగుదేశం టైంలో 14-15లో 150 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఈరోజు 1100 వస్తూ ఉంది అంటే ఎన్ని రెట్లు పెరిగింది కరెంటు బిల్లు అదేవిధంగా 3000 వచ్చేది ఈరోజు 18000 వస్తూ ఉంది ఈ రకంగా కరెంటు బిల్లు పెంచారు నిత్యావసర వస్తువులు పెంచారు డీజిల్ పెట్రోల్ పెంచారు ఒకటి కాదు అన్నిటి మీద వేసి అదేమంటే మేము అకౌంట్లోకి వేసామని 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఒంగోలు నగరంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఎన్జీఓ కాలనీ వెంకటేశ్వర కాలనీ ప్రజల కల సహకారం కానుంది 132 కవి విద్యుత్ లైన్ కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ నుంచి వెంకటేశ్వర కాలనీ వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు కర్నూలు రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద 24 కోట్ల వ్యయంతో జరుగుతున్న పనులను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో 36వ డివిజన్ నిర్మల్ నగర్ రాజీవ్నగర్ కాలనీలో హైటెన్షన్ పవర్ కేబుల్స్ ఉంటాయని వాటిని అండర్ కేబుల్గా మార్చడం జరిగిందని ఈ పనుల వల్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం 24 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్లు కూడా అండర్ కేబుల్స్ గా మారుస్తున్నామని త్వరలోనే పనులు పూర్తి అవుతాయని తెలిపారు Thank you.
ఇక్కడ కన్నూల్ రోడ్డు బైపాస్ దగ్గర నుంచి వెంకటేశ్వర కాలనీ దాకా అండర్ గ్రౌండ్ కేబుల్ మరి అండర్ గ్రౌండ్ కి కంట్రిబ్యూట్ జరుగుతుంది. గతంలో 40 కోట్లతోటి అక్కడ మన 36 డివిజను దానికి సంబంధించి అన్నీ కూడా అండర్ గ్రౌండ్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నటువంటి హై వోల్టేజ్ లైన్ని మార్చి కింద అండర్ గ్రౌండ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇది 24 కోట్లతోటి ఇవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరగా 1 వీక్లో కూడా పూర్తి చేసి ఖచ్చితంగా మరి ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ని వేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఎక్కడ కూడా లేని విధంగా ఏ టౌన్లో చేయని విధంగా ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ మరి ఒంగోలునే పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు హై టెన్షన్ వైర్లు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడని ఇక్కడ అండర్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఎన్జిఓ కాలనీకి నుంచి వెంకటేశ్వర కాలనీ దాకా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయని కూడా తెలియజేసుకుంటాం. కొత్తపట్నం రోడ్డులో కొద్దిపాటి వర్షాలకు దెబ్బతిన్న బంకింగ్ హోమ్ కెనాల్ బ్రిడ్జ్ యొక్క అప్రోచ్ రోడ్డు పనులను మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు మరియు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ కొత్తపట్నం రోడ్డులో బంకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జికి గత టీడీపీ ప్రభుత్వంలో 22 కోట్లతో మంజూరు చేయించి 80% పనులు పూర్తి చేయడం జరిగిందని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4.5 సంవత్సరాలలో 20% పనులు కూడా పూర్తి చేయలేదని అన్నారు. గత 6 నెలల క్రితం మా పోరాటాలతో నామమాత్రపు బ్రిడ్జి యొక్క రోడ్డు అప్రోచ్ పనులు చేయడం జరిగిందని, ఈరోజు కొద్దిపాటి వర్షాలకు అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సరైన నిర్వహణ చేపట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కొత్త రోడ్లు నిర్మించారో, ఎన్ని బ్రిడ్జీలు నిర్మించారో చెప్పండి అంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ వైసీపీ నాయకులదన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 90 కోట్లతో 8 బ్రిడ్జీలు కొత్తగా నిర్మించడం, 120 కోట్లతో కొత్తగా డబుల్ రోడ్లు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మేము దాదాపు పూర్తి చేసిన పనులను వైసీపీ నాయకులు శిలాఫలకాలు వేసుకుని ప్రారంభించి ప్రచార ఆర్భాటాలు చేశారన్నారు. ఎవరు వస్తున్నాడు?
జగర్ రెడ్డికి తోడోలుడు మీ సన్నాసికి బాబాయ్ ఏందే బాబాయ్ అబ్బాయి ఎవడో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అబ్బాయి ఎవడో వైవి సుబ్బారెడ్డి ఇక్కడ ఉన్నాడు బాసు ఇది మీ పంతరు ఇది మీ బతుకు ఇది మీ బతుకు మా పులి మా జనార్దన్ 8 బ్రిడ్జిలు కట్టాడు శంషేర్గా చంద్రబాబు గారి నాయకత్వంలో 18 బ్రిడ్జిలు కట్టాడు 8 బ్రిడ్జిలు కట్టాడు ఉన్నాయి 10 8 బ్రిడ్జిలు కట్టాడు ఇది 80% 19 కోట్లు తీసుకొచ్చాడు 18 కోట్లు ఆ డబ్బులే ఆ 18 కోట్లు తప్ప మీరేమన్నా శాంక్షన్ చేయించారా ఆ 8 బ్రిడ్జిల పనితీరు చూడండి మీ సన్నాసి పనితనం చూడండి దోచుకోవటం దాచుకోవటం దేనికి మీ గుద్దులాటలు బాబాయ్ అబ్బాయి గుద్దులాటలు దేనికి వాటాలు దగ్గర గుండ్లకమ్మ గేట్లు పెట్టడానికి కాదు గుద్దుకునేది వాటాల దగ్గర వెలుగొండ పూజ చేయడానికి గుద్దుకోటలా బాబా మొదలా ఓకే బాబాయ్ అబ్బాయి సుబ్బారెడ్డి వాసు బాబా మద్దులు అక్కడ బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ బావమద్దు సినిమా ఈ బావమద్దు సినిమాలో దొంగ రిజిస్ట్రేషన్ వాళ్ళ ఊరంతా తిరిగి వెళ్ళి లేకపోతే ఇళ్లలో పెట్టుకొని ఉండే కష్టాలు అన్నీ కూడా మేము చూసాం చూసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు ఈ పెద్ద మనిషి 4 సార్లు గెలిచానన్నాడు 3 సార్లు గెలిచాడు 3 సార్లు ఒకసారి ఏదో అపోజిషన్లో అన్నాడు సరే అంతకుముందు రాజశేఖర రెడ్డి వాళ్ళ బంధువు ఉండేటప్పుడు ఆయన మంత్రి అన్నాడు కనీసం ఒక బ్రిడ్జ్ కూడా ఆయన కట్టలా చేయలా ఈరోజు చేసిన బ్రిడ్జి అన్న ఇక్కడ బ్రిడ్జిని 80% కంప్లీట్ అయితే తారేయటం 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు పైప్ వచ్చి తారేయటం అతను వల్ల కాల మళ్ళా జగన్ రెడ్డి నా బంధువు మేము అవసరమైతే అపాయింట్మెంట్లు పడలేదు మేము నేరుగా పోతాం ఇళ్లలోకి అంటాడు ఇళ్లలోకి పోవటం బెడ్రూమ్లోకి పోవటం ఉపయోగం ఏంటి బెడ్రూమ్లోకి పోయేది మాట్లాడుకోవటం ఉపయోగం లే నువ్వేం చేసావు ఈరోజు ఇంతమంది సఫర్ అవుతున్నారు ఇక్కడ పోయినసారి నీళ్ళల్లో కొట్టకపోయి ఒక అతను చనిపోయాడు రాజుపాలెం అతను చనిపోయాడు అంతకుముందు అక్కడ వర్షాలు పడ్డప్పుడు అదీ పరిస్థితులు జరిగినాయి సరే అవన్నీ నీ వల్ల కాలేదు నీ చేత కాదు ఇవన్నీ కూడా మేము చేసాం ఏమో చేసిందా అని 80% కట్టి తారేయటం నీ వల్ల అయిందా తారేయటం కూడా చేత కదా మీకు లేకపోతే ఏదేదో మాట్లాడేది ఏంది 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 అనుకుంటా ఈ ఇష్టాలు వచ్చినట్టు రా దోచుకోవటం ఒక్కటే మీరు ఈ 4.5 సంవత్సరాల్లో చేసింది స్థలాల దోపుడులు ఇసుక దోపుడులు ఒకటి కాదు ప్రజల రక్తం తాగేసి ఈరోజు మొత్తం కూడా దోచుకొని ఈరోజు కోట్లు సంపాదించేసి ఎలక్షన్ నేను 10,000 పెడతాం అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెడతాం 10,000 అయినా ఇచ్చి ఈసారి ఏమైనా ఎందుకు రాదో మనం గెలుస్తామని చెప్పి మాటలు మాట్లాడుతున్నారంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రజలు కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ రోడ్ల మీద బండి మీద పోయే వాళ్ళంతా నేను ఈ బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా మన పల్లిపాలెం బీచ్ వరకు మనకు 2.5 కిలోమీటర్ ఉంటే 2 కిలోమీటర్లు అది ఆగింది ఆ 2 కిలోమీటర్లు కూడా చేయడానికి నీ వల్ల కాల ఈ బ్రిడ్జి తారు కానీ ఆ 2 కిలోమీటర్లు కానీ అదేవిధంగా పాదర్తి దాటిన తర్వాత మోటిమాల గుణమాల అదొక 2 కిలోమీటర్లు ఆగింది 2 కిలోమీటర్లు ఇవన్నీ కూడా పెద్ద రోడ్లు వేసాం 10 మీటర్ల రోడ్లు వేసాం ఆ 2 కిలోమీటర్లు ఇక్కడ 2 కిలోమీటర్లు ఈ రోజుకి గుంట్లు అట్లానే ఉన్నాయి దీనికి బోరవటం నీ చేత కాల మళ్ళా మాట్లాడితే ఏం చేశారు ఏం చేశారు లేకపోతే బ్రిడ్జిలు రంగులు వేసుకున్నారు తప్పితే వీళ్ళు అభివృద్ధి ఏం చేశారని చేతగాని మాటలు చేతగాని దద్దమ్మల మాటలు ప్రతి ఊరు మాట్లాడతాడు ఆడ కూర్చొని మీడియా కూర్చొని ఇలా జనాలకు తెలియదు ఈ బ్రిడ్జి మీద పోయే వాళ్ళకి రోడ్డు మీద పోయే వాళ్ళకి ప్రజలకు తెలియదా
మీరు ఊరగా నోటి మీద మీ ఇష్టాలు వచ్చినట్టు మీరు ప్రశ్నల ముందు కూర్చొని మాట్లాడినంత మాత్రం ఉపయోగం లే. మేము ఈరోజు ఒక్కొక్క ఊరు తిరుగుతున్నాం, డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. నిన్న ఉలిచి తిరిగాము, అంతకుముందు గుణమాల తిరిగాము, నిన్న కొప్పోలు 10వ డివిజన్ స్టార్ట్ చేసాం, ఒక డివిజన్ కంప్లీట్ చేసాం. ఎక్కడికి పోయినా ఒక్క పని నువ్వు పని చేశారా? 4.5 కోట్లు పెట్టి పనులు చేసాం మేము, 3 కోట్లు పెట్టి పని చేసాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ఒక్క పని కాలేదా, ఇదిగో ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు గెలిచామనేది కాదు, లేకపోతే ఎన్నిసార్లు మాకు మనం చేసామనేది కాదు. మనం చేసేది గెలిపించినందుకు, రాజకీయాల్లో ఉన్నందుకు చిత్తదృష్టితోటి 10 మందికి ఉపయోగపడ్డామా లేదా, 10 మందికి పనిచేసామా లేదా, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని తక్షణం దీన్ని తారేసి రోడ్డు చూడండి. వీళ్ళ కమిషన్లోకి ఇది నిదర్శనం. వీళ్ళ కమిషనర్ కమిషనర్లు తిని తిని ఎదుటోడి మీద మాట్లాడటం వల్ల అది చేశారు ఇది చేసి పనికిరాన కొడుకులంతా మాట్లాడతారు. అక్కడ కూర్చొని ప్రశ్న దగ్గర వాళ్ళు మాట్లాడతారు, అద్దెన్నారు ఇది చేశారు ఏది కార్పొరేషన్ల కమిషన్లు. ఒక్క కాబ ఒక్కటన్నా తీసారా? ఇంతవరకు మాట్లాడగలిగారా? లేనిపోయిన మాట్లాడటం జాత కాదు. ఇది దీనికి నిదర్శనం ఏంటి? ఈ గుంటలు ఈ రోడ్డుకి నాణ్యత లేకుండా వాళ్ళ మీద తిన్నారు కాబట్టి ఇవాళ వేశారు. రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు అని చెప్పి మాట్లాడారు. మేము వేసిన రోడ్లు ఈ రోజుకి ఎట్లా ఉన్నాయో తార రోడ్లు చూడండి. ఆ పక్క నుంచి సూరారెడ్డిపాలెం నుంచి పోండి, ఒక్క గుంట ఉన్న కనపడదేమో చూడండి. 4 సంవత్సరాలు అయిపోయింది. పాదర్తి రోడ్డు ఆ రోడ్డు కూడా చూడండి, ఒక్క గుంట ఉన్న కనపడదేమో చూడండి. ఈరోజు మీరు వేసిన రోడ్డు మీద రోడ్డు సిమెంట్ రోడ్లు లోపల అక్కడ చూడండి. ఈ రోజుకి ఇప్పుడు లేచిపోయినాయి. కావాలంటే రేపు మీడియాలో అంతా తీసుకొని చూపిస్తా. మేమంతా కారు పెడదామా బెదిరిద్దామా? ఎవరో అమాయకులు 5,000 ఇచ్చేసి కండవలు వేసామా? ఇది కాదు కావాల్సింది. మనం చేసిన పని ఏంటి? రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమాజం కోసం సిపిఎం చేపట్టిన ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర మంగళవారం నాడు ప్రకాశం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద బహిరంగ సభను సిపిఎం నాయకులు నిర్వహించారు. కేంద్ర రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా అదానీ అంబానీలకు రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా మొదలు ఏ ఒక్కటి అమలు చేయలేదని, విశాఖపట్నం ఎయిర్పోర్టు కోర్టులను అదానీకి అప్పగిస్తున్నారని అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే సీఎం జగన్ గాని ప్రతిపక్ష నేత చంద్రబాబు గాని నోరు మెదపకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తాను బీజేపీలో భాగమంటూ భజన చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సాధనకు కాపాడుకున్న లౌకిక తత్వాలే సిపిఎం వద్దు లాలే ప్రజా పోరాటాలు. పంటలు లేవు, పంటలు మాడిపోయినాయి. ఏదైనా బతుకుంటే దాంట్లో ఉత్పత్తి సాధారణ ఉత్పత్తి స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయకులకు పనులు లేవు, లక్షల సంఖ్యలో వలసలు పోతున్నారు. సుమారుగా 400 మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది అనేటువంటిది సిపిఎం పార్టీగా మా అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి 103. అంటే కరువును గురించి పరిశీలించి క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తీసుకొని ప్రకటించారా? వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన నేను చూశాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే వర్షాన్ని బట్టి మేము కరువును లెక్కేస్తాము అని. అది పూర్తిగా పనిచేస్తే ప్రజా సమస్యలను పోరాడితే కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా నువ్వు ఉద్యమిస్తే ప్రజలు ఆదరిస్తారు. అదేం లేదు, ఇద్దరు కలిసి ఈడ కొట్లాడతారు, ఢిల్లీకి పోతే భజన చేస్తారు నరేంద్ర మోడీకి. ఒక ఆయన ఒక కాలు ఇంకొక ఆయన ఇంకో సెలెక్ట్ కాలు చుట్టూ తిరుగుతుంటారు. ఈయన మాత్రం వైసీపీ వాళ్ళు మేము సింహాలం, సింహం సింగిల్ వస్తుంది మంచిది సింహాలే. కానీ నరేంద్ర మోడీ దగ్గర మీరు సింహాలా? కాదు, నేను ఆరోపిస్తున్నాను వైసీపీ నాయకత్వం
ఈరోజు నరేంద్ర మోడీ దగ్గర గ్రామ సింహాలుగా మారిపోయింది తప్ప సింహం అనే క్యారెక్టర్ దానికి లేదు. గ్రామ సింహాలయం అంటే మీకు మీకు అర్థం కావాలి. పులి 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 అని చెప్పేటువంటి వాళ్ళు పులులు పోయి ఢిల్లీ పోయేపాటి పిల్లులు అయిపోతున్నాయి. కేంద్రం పెత్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం చేసే దుర్మార్గాన్ని ఎదిరించే పరిస్థితులు లేరు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఈ అన్యాయం మీద ప్రజల తరఫున పోరాడేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి సిపిఎం పార్టీ ప్రజల మధ్యకు రావాలనుకోండి, ప్రజల్ని చైతన్యపరచాలనుకోండి, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల న్యాయమైనటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడడం తప్ప వేరే మార్గం లేదు మనం బాగుపడడానికి. వీళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీ, మూడు పార్టీలు కేంద్రానికి సెంటర్ అయిపోయినాయి. ఇంకో పెద్ద పార్టీ అంటే ఓ పెద్ద మనిషి ఉన్నాడు సినిమాల్లో, ఏది ఆ స్టెప్ లేదో వేస్తాడన. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేస్తుందని విమర్శించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్. వర్షానికి దెబ్బతిన్న కొత్తపట్నం బంకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు. కర్నూలు రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బాలినేని. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.